జగన్మోహన్ రెడ్డి తన దూతలను బీజేపీ పెద్దల దగ్గరికి పంపించి రానున్నటువంటి ఎన్నికలలో మీరు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవద్దు మీకు మేము అండగా ఉంటాం అంటూ కూడా హామీ ఇచ్చినప్పటికీ కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ఆ రిపోర్టు వల్ల అమిత్ షా గారు ఇటు టీడీపీ జనసేనతో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అదే విషయం చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై అమిత్ షా పెదవి విరుస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు మనతో ఉన్నారు లతగారితో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే లతగారు జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దల దగ్గరికి తన దూతల్ని పంపించి రానున్న ఎన్నికల్లో మీరు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవద్దు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారని అయినప్పటికీ కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి రిపోర్టుతో అమిత్ షా గారు ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్తో కలిసి నడవాలని ఆయన డిసైడ్ అయ్యారని అదే విషయాన్ని చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఆయన నిన్న జరిగినటువంటి భేటీలో చెప్పినట్లుగా అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనపై అమిత్ షా పెదవి వీరుస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఈ మధ్య కాలంలో బయటకు వచ్చింది ఏంటి ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి జగన్మోహన్ రెడ్డి పలుమార్లు కూడా అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు అమిత్ షా గారిని కలవటానికి నడ్డా గారిని కలవటానికి ఢిల్లీ వెళ్ళటానికి కానీ ప్రతిసారి వాళ్ళు అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళు ఈయనని కలవటానికి కూడా సుముఖంగా లేరు సో ఈయనతో వాళ్ళ ఇంట్రెస్ట్గా కూడా లేరు ఎందుకంటే ఇక్కడ జరిగే ఏపీలో జరిగే దుర్మార్గాలే కానివ్వండి ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచ చూస్తూనే ఉంటుంది ఏం జరుగుతుంది పరిపాలన విధానమే కానివ్వండి ఏమైనా అభివృద్ధి చేశాడా ప్రజల్లో ఆయన వరకు చచ్చిపోయగలిగే ప్రజ ప్రతి వాళ్ళకి స్కీములు అందిస్తున్నాడు అంటున్నాడే కానీ అప్పులు చేసే అప్పులు చేసే విధానమే కానివ్వండి ప్రతిదీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు గమనించి వీళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఎవరు ఎవరికైనా సరే గెలిచే వాళ్ళ పక్కన ఉండాలనుకుంటారే కానీ ఓడిపోయే సైడ్ ఉండాలని ఎవరు కోరుకోరు కదా సో వాళ్ళ సర్వేల ప్రకారమే కానివ్వండి బీజేపీ చేసుకున్న సర్వేల ప్రకారమే కానివ్వండి తెలుగుదేశంకి మంచి మద్దతుగా ఉంది ప్రజలలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదరణ బాగా ఉంది ఆయన పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు అనుభవం ఉందనేది కూడా ఏపీ ప్రజలు నమ్ముతున్నారని ఏదో ఒక్క ఛాన్స్ అనే ఒక అవకాశం కోసం ఇస్తే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రకంగా ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి జరగలేదు అనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు చర్చిస్తున్నారు అక్కడ జరిగే అవినీతి గురించి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇవన్నీ తెలుసుగా వాళ్ళు గెలిచే వాళ్ళ సైడ్ ఉండాలనేది ఎవరైనా కోరుకుంటారు వాళ్ళకి కూడా అక్కడ పార్టీ డెవలప్ అవ్వాలనేది వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఏపీలో కూడా సో ఎవరైతే గెలుస్తారు ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయి సో వాళ్ళతో ఉండాలని ఖచ్చితంగా బీజేపీ ఆలోచిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం చేస్తున్నారు ఆయన వెళ్ళి కలవటానికి ఛాన్స్ లేకుండా ఉంది తర్వాత ఎవరైనా వాళ్ళ దూతలను పంపినా వాళ్ళతో కూడా వాళ్ళు తేల్చి చెప్పేస్తున్నారు సో వాళ్ళ డేషన్ ఏంటనేది సో ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయ్యింది తాడేపల్లి గూడెంలో భూకంపం స్టార్ట్ అయ్యింది సో ఆయన టీవీలు పగలగొట్టమే కానివ్వండి ఆయన టెన్షనే కానివ్వండి ఇన్ని రోజులు ప్రశాంతంగా ప్రజలు ఇబ్బందులు పడినా ఆయన వీడియో గేమ్స్ ఆడుకుంటా టైంపాస్ చేశాడు ఇంట్లో కూర్చొని ఇంకా ఆ టైంపాస్ అధికారం పోతుందనే కానీ ఆ బాధలో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో ఏంటో కూడా అర్థం కావట్లేదు ఓకే అసలు జగన్మోహన్ రెడ్డి గారు తన దూతల్ని అమిత్ షా గారి దగ్గరికి పంపించారా మీరు పొత్తు పెట్టుకోవద్దు టీడీపీ జనసేనతో మీకు ఏదన్నా ఉంటే మేము అండగా నిలబడతాం అనేటువంటి విషయాన్ని అమిత్ షా గారి దగ్గర తన దూతలతో చెప్పించారా అంటే ఏం చెప్తారు విజయసాయిరెడ్డి గారు అందుకనే ఉంటారు కదండి అక్కడ ఢిల్లీలో అవి దూత పనిచేసేదంతా విజయసాయి రెడ్డి గారే కదా సో ఆయన పలుమార్లు కలవటం కానీ అడగటం కానీ జరిగింది వాళ్ళు సుముఖంగా లేరనేది కూడా అర్థమవుతుంది సో వాళ్ళు ఖచ్చితంగా కూడా పరిపాలన విధానం బాగోలేదు సో అక్కడ అప్పులు చేసేశారు అప్పుల కోసం కూడా ట్రై చేసి ఇంకా అప్పులు దొరికే ఛాన్స్ కూడా లేదు ఉద్యోగస్తులకి జీతాలు పే చేయలేని పరిస్థితి ఉంది సో బిల్డింగ్లు కూడా ఏదైతే సెక్రటరేట్ కానీ ఇట్లాంటి పలు బిల్డింగ్స్ కానీ కూడా అన్నీ తాకట్లు పెట్టాం ఏ ఏదైతే వాళ్ళు ఒక్కొక్క చే ఒక్క కమిటీలకు కానీ ముస్లింస్కే కానివ్వండి మైరా మైనారిటీ కమిటీస్కే కానీ ఎక్కడెక్కడ చైర్మన్ వాళ్ళ వాళ్ళ ధనం కూడా ప్రతిదీ కూడా వాళ్ళు గవర్నమెంట్కి అని చెప్పి సంక్షేమాలకు అని చెప్పి తీసి వాడేయటమే కానీ సంక్షేమాల కోసం ఏదైతే ప్రజాధనం ఉందో అది కూడా వీళ్ళు సొంత దానికి కూడా ఇప్పుడు ప్యాలెస్లు కట్టడమే కానివ్వండి ప్రజాధనం వాడుతున్నారనేది కూడా ప్రతిదీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది సో దీనికి అన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిదీ కూడా ఆలోచిస్తుంది ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది సో పక్క తెలుగుదేశంకే కానీ జనసేన కూటమి ఇప్పుడు వచ్చిన తర్వాత కానీ పక్కా గెలిచే మెజారిటీ కూడా ఉంది అది కూడా కాకుండా వాళ్ళు ఎక్స్పెషల్లీ ఇంకోటి కూడా గమనించారు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో అశేష జనం ఆయనకు మద్దతు తెలిపిన విధానమే కానివ్వండి ప్రజల్లో కూడా ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడితో మనం పొత్తుకెళ్దామా ప్రతిదీ కరప్షన్ చేస్తూ ప్రజలకి వ్యతిరేకంగా ఉన్న నాయకుడితో వెళ్దామని ఆలోచించుకున్నప్పుడు ఎవరైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారి సైడే ఉంటారు అదే వాళ్ళ స్పష్టంగా కూడా వాళ్ళ ఆలోచన విధానం కూడా అదే అని తెలుస్తుంది మనకు ఓకే అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీల పొత్తు విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంత భయపడుతున్నారు అంటే ఏం చెప్తారు డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంటు సపోర్ట్ వాళ్ళ ఇన్ని రోజులు కూడా వాళ్ళకి దొరికింది కూడా అనుకోవాల్సిందే ఇది దొరకబట్టే వాళ్ళు ఇన్ని స్కాములు చేస్తున్నా కానివ్వండి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండమే కానివ్వండి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నా వివేకానందర గారి మరణం కూడా ఇప్పటి వరకు కూడా తేలకుండా ఉంటాం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక రకంగా వాళ్ళకి ఇదివరకు సపోర్ట్ దొరికింది దొరికిన మాట వాస్తవమే అయి ఉండాలండి ఎందుకంటే ఈ ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి తెలియకుండా అయితే జరగవు కొన్ని కొన్ని ఇష్యూస్లో కూడా సో ఇప్పుడు వాళ్ళు టైం ఇచ్చి చూశారు బీజేపీ మారుతారేమో అని వైఎస్ఆర్సీపీకి ఏదైనా మార్పు చేస్తాడేమో సంక్షేపంలో ఏదైనా అభివృద్ధి తీసుకొస్తాడేమో అని ప్రతిదీ కూడా వాళ్ళు టైం ఇచ్చి చూశారు ఆ టైంలో వాళ్ళు నడుచుకోలేకపోయారు సో డెఫినెట్గా ప్రజా సంక్షేమం ముఖ్యం కాబట్టి ఏ పార్టీకైనా ఎవరైనా మనుగడ సాధి సాధించాలంటే ప్రజా సంక్షేమం ముఖ్యం కాబట్టి వాళ్ళు గెలిచే వాళ్ళ పక్కనే ఉంటారు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అభివృద్ధి కోరుకుంటారు ఇప్పుడు ఏపీ అనేది ఒక స్టేట్ ఒక స్టేట్ అని అట్లా వదిలేసేలేరు మొత్తం స్టేట్లో అభివృద్ధి చెందితేనే ఇండియా డెవలప్ అయింది అనుకుంటాం భారతదేశం డెవలప్ అయింది అనుకుంటాం అలాంటి టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఏపీ డెవలప్ అవ్వాలని కూడా కోరుకుంటారు కదా అక్కడ కూడా వాళ్ళ పార్టీ రావాలి అక్కడ ఉన్న క్యాడర్ కూడా వాళ్ళకి కూడా మనుగుడు ఉండాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఒక ఛాన్స్ ఇచ్చి చూసారు అది సవ్యంగా వినియోగించుకోలేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు ఏపీ ప్రభుత్వాన్ని అని తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తారండి ఓకే అంటే నిన్న మొన్నటి వరకు అసలు భారతీయ జనతా పార్టీ అలాగే ఇక్కడికి వచ్చేసరికి వైఎస్ఆర్సిపి నీరు ఉప్పులా కలిసిపోయి ఉండేది కానీ ఈ మధ్య కాలంలో అసలు అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి పాలెం మీద పెదవి వీరుస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి కారణం ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు సఖ్యత లేదు అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అభివృద్ధి ఆ రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరిగింది సో దాన్ని బట్టే కదా ఆలోచిస్తారు ఎవరైనా కూడా అభివృద్ధి ఏమి శూన్యంగా ఉంది ఏం చేశాడు ఒక బిల్డింగ్ కట్టాడా ఒక సంక్షేమాల్లో ఏమైనా కొత్త విధానం తీసుకొచ్చాడా ఆయన ఏమైనా ఒక స్టే ఒక కంపెనీలు ఏమైనా తీసుకురాగలిగాడా ఉన్న కంపెనీలని తరిమేస్తున్నాడే కానీ అక్కడ ఒక్క కంపెనీ ఇప్పుడు జయదేవ్ గారి వాళ్ళ కంపెనీ అమరాజా బ్యాటరీ ఉంది సో దాన్ని తెలంగాణకి తీసుకొచ్చారు దాని పదివేల మంది ఎంప్లాయ్ క్రియేట్ అయ్యేది అలాంటి ఇండస్ట్రీల్ని కూడా నువ్వు ఉన్న ఇండస్ట్రీలని కూడా తరిమేస్తున్నప్పుడు కియాన్ చూసాం అక్కడికి వెళ్ళి ఎలా బెదిరిస్తున్నారు ప్రతి చోట ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావాలనుకున్న ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి విమానాశ్రయంలో కూడా చూస్తే మనం ఓన్లీ లోకల్ ఫ్లైట్స్ వరకే ఉన్నాయి ఇది వరకు దుబాయ్ అది కూడా వెళ్ళే ఫ్లైట్స్ నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎయిర్పోర్ట్స్లో అలాంటి ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అయ్యేటివి వెళ్ళేటివి అలాంటివి కూడా ఈరోజు లేవు సో ప్రతి చోట కూడా మనం చూస్తున్నాం ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యమైపోయింది అలాంటి టైంలో ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎప్పటికైనా కూడా గెలిచే సైడ్ ఉండాలనుకుంటారు అందుకే వైసీపీని కూడా సో కట్ చేయటం కానివ్వండి అతనికి అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవటమే కానివ్వండి దాని మూలాన ప్రజలకి నష్టమే కానీ దాని మూలాన లాభం లేదనేది వాళ్ళు గ్రహించారు సో తప్పకుండా తెలుగుదేశంతోనే వాళ్ళు కలిసి నడుస్తారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ